జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రంలోని ఎస్సీ వార్డులో అంగన్వాడీ కేంద్రంలో ఎంబీపీ నజీమా బేగం ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలకు క్యాష్ విధానం అంటే మొత్తం రిజిస్టర్లో ఆన్లైన్ సిస్టంలో చేయడానికి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ అభియాన్ కింద హ్యాండెడ్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మావతి మాట్లాడుతూ, జోగులాంబ గద్వాల జిల్లాలో 713 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయని, సెంటర్లో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం తరపున శాంసంగ్ ఫోన్లను పంపిణీ చేశామని తెలియజేశారు. ముఖ్యంగా ఈ హ్యాండ్రెడ్ సెల్ ఫోన్ ద్వారా క్యాష్ విధానంపై అవగాహన కల్పించి ఒకే రిజిస్టర్లో సర్వే నెంబర్ నమోదు చేసి అన్ని పేర్లు ఒకే సర్వేలా ఉండేట్లు కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తుందని అన్నారు. లోపపోషణ ఉన్న పిల్లలకు నార్మల్ గ్రేడ్లో తెచ్చి 2022 సంవత్సరం నాటికి లోపపోషణ ఉన్న పిల్లలను 2% దాకా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. అన్ని రికార్డులను ఒకే సర్వేలో ఉండేట్లు సెల్ ఫోన్ సాఫ్ట్వేర్ నుంచి నమోదు చేయాలని తెలియజేశారు. 14 రోజుల పాటుగా పిల్లలు తల్లులకు పోషక భోజనం కల్పిస్తూ శిక్షణ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ సంధ్యారాణి, సూపర్వైజర్ శారద, జిల్లా అంగన్వాడీ టీచర్ల అధ్యక్షురాలు ఇందిర, జిల్లా అంగన్వాడీ టీచర్ల ఉపాధ్యక్షురాలు వీరమ్మ, అంగన్వాడీ టీచర్లు వజ్రమ్మ, జయమ్మ, రజియా బేగం, చిందలరేవు విజయకుమారి, వెంకటలక్ష్మి, రేవులపల్లి విజయకుమారి, సత్యమ్మ, సురేఖ, నాగమణి, శోభ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. మీరు అనుకుంటారు అంత ఈజీగా వెళ్ళారు మేడం. 14 రోజులు వాళ్ళని ఉంచుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క తల్లికి ఫ్రీగా భోజనం పెట్టు కాబట్టి ఖచ్చితంగా చెప్తారు. సో మన సిలబస్ కూడా మీకు నర్సరీ అంటే 2.5 ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏమవుతుంది, నర్సరీ అవుతుంది. 3+ ఉన్న వాళ్ళకి ఎల్కేజీ, 4+ ఉన్న వాళ్ళకి యూకేజీ. నా అంగన్వాడీ నర్సరీ ఎల్కేజీ దానికి తగ్గట్టు బుక్స్ కూడా మనకు వస్తున్నాయి, డ్రాయింగ్ బుక్స్ వస్తున్నాయి, క్రేయాన్స్ వస్తున్నాయి, అన్నీ కూడా యాక్టివిటీ బుక్స్ కూడా మనకు మారుతున్నాయి. కొంచెం మనకు చాలా వస్తున్నాయి యాక్టివిటీ బుక్స్ కూడా మారుతున్నాయి. అక్కడ ప్లాన్ అయిపోయింది, ఇంకా ప్రింటింగ్ అయ్యాక వచ్చేస్తాయి. యాక్చువల్లీ ఇప్పటి వరకు రావాలి. జూన్ సిలబస్ని ఖచ్చితంగా తీసుకొని ప్రీ స్కూల్ చాలా ఇంపార్టెంట్. మీరు 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్గా తీసుకోండి. ఒకటి ఏంటి, మన పోషణ అభియాన్ ఏదైతే ఉందో మాల్ న్యూట్రిషన్ని, లోపపోషణను తగ్గించడానికి మన దగ్గర సివియర్లీ అండర్వెయిట్ ఉన్న పిల్లలందరినీ కూడా బరువు పెరగడానికి మనం సహకరించాలి. అలాగే మనం హైట్ ప్రకారంగా చూసిన పిల్లలు మనకి శామ్ చిల్డ్రన్ వస్తాయి, వాళ్ళని ఖచ్చితంగా హాస్పిటల్కి పంపించాలి లేదా ఎన్ఆర్సీ మహబూబ్ నగర్కి పంపించాలి. డబ్బులు అక్కడ ఏమి రావాలి కాదు, క్యాష్ కూడా ఇస్తుంది. సో అది మనకి అవకాశం ఇచ్చినప్పుడు మనం వాడుకొని ఆ తల్లి ఇంటికి వచ్చిన తర్వాత అదే కొడుకు జ్వరం వస్తే పట్టుకొని పరిగెత్తి 500-1000 రూపాయలు ఖర్చు పెట్టే బదులు ముందే ఒక స్టెప్ ఆమె మంచిగా తీసుకొని ఆరోగ్యమైన తర్వాత ఏది కూడా రాదు. వీక్గా ఉన్న వాళ్ళకి ఏమొస్తాయి, గాలి వస్తే రెండే రెండు కారణాలు ఉంటాయి, ఒకటి డయేరియాలు, ఇంకొకటి శ్వాసకోశ సంబంధం కాదు, ఎందుకంటే వాడికి శ్వాస సరిగ్గా రాదు. ఇవన్నీ ఈ రెండు వ్యాధులు నివారించాలంటే వాడిని బలమైన వాడు చేయాలంటే వాడిని బరువు పెరగాలి, వాడు న్యూట్రిషన్. మన చుట్టూ ఉన్న వాళ్ళని జ్ఞానవంతులు చేయాలంటే మీరే తలుచుకోండి. ఫస్ట్ జ్ఞానవంతులు చేయాలంటే ఎక్కడి నుంచి వస్తారు? ఈరోజు మనకి అక్షరాభ్యాసం జరిగింది. ఎవరు పిల్లలు అక్షరాభ్యాసము బడిపాటలో చేయాలంటే మన పిల్లలే కదా. ఫస్ట్ క్లాస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళే అందరూ స్టేజ్ ఎక్కడం కదా, మొత్తం మన పిల్లలే అక్షరాభ్యాసం చేసుకుని ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యారు. సో అలాగే వాళ్ళ అసెస్మెంట్ కార్డ్స్ కూడా ఫోటోస్ తీయించండి. 3 స్టార్స్ వచ్చిన అసెస్మెంట్ కార్డ్ పిల్లల్ని వాళ్ళ మదర్ని పిలిచి ఆ స్కూల్లో ఎక్స్ప్లెయిన్ చేసి హెచ్ఎం ముందర ఈ అబ్బాయి బాగా చదువుతారు సార్, అందుకే అడ్మిషన్ అయ్యండి. ఒక రోజు అబ్బాయికి అందరికీ క్యాప్స్ కొట్టించండి. ఇట్ బీ ప్రౌడ్ ఇన్ టు బీ ఏ స్కూల్. ఒకటి అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కే పంపించండి. ఈరోజు దరూర్ మండలంలో ఎంపీపీ గారి ఆధ్వర్యంలో మా అంగన్వాడీ కార్యకర్తలకు అందరికీ కూడా క్యాష్ అంటే మనము మొత్తం రిజిస్టర్స్ అన్నీ కూడా ఆన్లైన్ సిస్టంలో చేయడానికి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మెయిన్గా పోషణ అభియాన్ కింద వీళ్ళకి ఆండ్రాయిడ్ సెల్స్, సాఫ్ట్వేర్ సెల్స్ ఇవ్వడం జరిగింది శాంసంగ్ కంపెనీ నుంచి. ప్రతి మన జిల్లాలో 713 సెంటర్లకు గాను అందరికీ కూడా ఈ సెల్ ఫోన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద మనకి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సర్వే ఎంటర్ చేశారంటే అన్ని రిజిస్టర్లోకి నేమ్స్ అన్నీ వెళ్ళిపోయి వాళ్ళకి ఈజీగా అవ్వడానికి ప్రతి ఇన్ని రిజిస్టర్స్ ఉండి రాయడం కష్టమవుతుందని చెప్పి గవర్నమెంట్ ఈ ఆండ్రాయిడ్ సెల్స్ ద్వారా క్యాష్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ క్యాష్ ప్రోగ్రాంలో ఏంటంటే
మొత్తంగా అంగన్వాడీ సెంటర్ ఒక సర్వే వాళ్ళు సెల్ ఫోన్లో ఎంటర్ చేసి దాని ప్రకారం చేస్తారు. ఈ పోషణ్ అభియాన్లో ఏంటంటే మెయిన్గా మాల్ న్యూట్రిషన్ చిల్డ్రన్ని మనము ఎవరైతే లోపపోషణతో ఉన్న పిల్లల్ని నార్మల్ గ్రేడ్కి తీసుకురావడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్లైన్స్ రిఫర్ చేసి ఒకేసారి అందరి పిల్లల బరువులను మనం ఇచ్చేయము, మన భారతదేశం లోపపోషణతో ఉందని చెప్పేసి కొంచెం టార్గెట్ ఇచ్చి 2022 వరకు మనం 2% కనీసం రెడ్యూస్ చేసి చూపించాలనే విషయంలో ఈ ఆండ్రాయిడ్ సెల్స్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసి అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళ గ్రోత్ మానిటరింగ్ కూడా ఇందులో లోడ్ చేయడానికి అవకాశం కల్పించారు. సో దీన్ని మన మండల్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి సిడితో గారి ఆధ్వర్యంలో ప్రతి అంగన్వాడీ కార్యకర్త కూడా ఇంకొక నెల రోజుల లోపల వాళ్ళు ప్రతిదీ కూడా నిర్వహించడానికి వాళ్ళకి అవకాశం జరుగుతుంది. కొంచెం ట్రైనింగు అది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అలవాటు కావాలి, దానికోసమే 2-3 సార్లు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది.